సహజ నటి జయసుధా చెల్లెలుగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నటి సుభాసిని దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అగ్ర హీరోలు అగ్ర దర్శకుల సినిమాల్లో నటించిన సుభాసిని దక్షిణాది భాషల్లో చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుపట్టేలా ముద్ర వేసుకుంది శివరంజని మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సుభాసిని మద్రాసులో పుట్టు పెరిగింది తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో నటించింది దాసరి నారాయణరావు కె రాఘవేంద్ర రావులతో ఎక్కువ సినిమాల్లో చేసింది సొంత మామయ్య కొడుకునే పిల్లాడిన తర్వాత పిండి ధరకు దూరమై మళ్లీ అరుంధతి సినిమాలో పశుపతి తల్లిగా విలనిగా మెప్పించింది అరుంధతిలో క్రూరత్వం గల పాత్ర పోషణలో అందరి మనసులను గెలుచుకుంది సుభాసిని ఈ మధ్య ఆలీతో ఓ ప్రోగ్రామ్ లో పలు విషయాలను ప్రస్తావిస్తూ ఆడియన్స్ తో పంచుకుంది ఓసారి ఎయిర్పోర్ట్ లో సుభాసిని తండ్రికి హీరో రజనీకాంత్ వాగ్వాదం జరగడంతో మధ్యలోనే సినిమా ఆపేసి వచ్చేశామని సుభాసిని చెప్పింది ఇక తూర్పు వెళ్లే రైలు సినిమాలో సుభాసిని ఛాన్స్ వచ్చింది అయితే తన తండ్రికి డైరెక్టర్ భారతీరాజుకు గొడవ అవ్వడం వల్ల శ్రీలంక నుంచి వచ్చిన ఎంఆర్ రాధా కూతురు అయిన రాధికకు ఛాన్స్ ఇచ్చేశారని దీంతో ఆమె స్టార్ హీరోయిన్ అయిందని సుభాసిని వివరించింది ఇక తర్వాత అలాంటి పాత్రలే రావడంతో ఒప్పుకోలేదని సుభాసిని చెప్పింది చిన్నప్పుడు క్లోజ్ గా ఉండే ని ఆమెతో బుర్కాలు వేసుకుని వెళ్లేది ఇద్దరు స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నారట అందుకే శ్రీదేవి మరణం గురించి టీవీలో చూసి సుభాసిని డిప్రెషన్ లోకి వెళ్లిందట పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన కొనాల తర్వాత బుల్లు తెర మీదకి వచ్చింది జిమ్నీ టీవీలో నాగస్త్రం సుందరాకాండ వంటి సీరియల్ లో నటించి సుభాసిని మంచు పేరు తెచ్చుకుంది కాగా తాను హీరోయిన్ గా ఎక్కువ కాలం చేయకపోవడంతో కూతుర్ని హీరోయిన్ గా చేయాలని భావించింది దీంతో పురి జగన్నాథ్ డైరెక్షన్ లో అతడి తమ్ముడు సాయి హీరోగా వచ్చిన వన్ ఫోర్ త్రీలో సెకండ్ హీరోయిన్ గా సుభాసిని కూతురు పూజ నటించింది అయితే అది హిట్ కాకపోవడంతో మళ్ళీ ఆమె కనిపించలేదు సుభాసిని కూతురు పూజ పెళ్లి చేసుకుని సెటిల్ అయింది యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్